హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు సహస్రీ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మంచి ఏమిటో ఇప్పుడు వినేద్దాము నానమాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటలు తప్పు పట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకిలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది చేతకాని చవిటలకు కాదు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది నీ ప్రాణం ఉన్నని రోజులు నువ్వు బ్రతకాలి తప్పదు ఎలా బ్రతకాలి అన్నది నువ్వే ఆలోచించుకో నిన్ను వేలెత్తి చూపేవాడు ఒక పూట ముద్ద కూడా పెట్టడు అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు అది కష్టమైనా సుఖమైనా బాధ అయినా సంతోషమైన ఎందుకంటే ఈ జీవితం నీది కాబట్టి నీకోసం ఒకరిని గాయపరిచినా పర్లేదు కానీ నీ ప్రేమ ఎవరినీ గాయపరచకుండా చూసుకో ఎందుకంటే ప్రేమతో చేసిన గాయం ఎన్నటికీ మానదు ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ జన్మనిచ్చిన వారు చివరి వరకు తోడు రాలేరు తోబుట్టువులు ప్రేమలిదివరకే శాశ్వతం మిత్రులు ఆపదాస్తం అవుతారేమో కాని అన్నీ కాలేరు సంతానం మన ముసలితనం వరకే ప్రయాణం సమాజం ఎక్కిరింపుల వరకే చివరి వరకు చితి మంటలో నీకు తోడు నిలిచేదే నిజమైన దాంపత్యం అమ్మతో ప్రేమగా మాట్లాడాలి నాన్నతో మర్యాదగా మాట్లాడాలి సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి సోదరుడితో మితిమీరకుండా మాట్లాడాలి దేవునితో మౌనంగా మాట్లాడాలి మిత్రులతో మనసు విప్పి మాట్లాడాలి మిత్రమా ఎప్పుడు మాట్లాడాలి ఎవరిని నొప్పించకుండా గుర్తు చేసుకోవడం గుర్తించుకోవడం ఈ రెండూ నిజానికి ఒకటి కాదు మనకి అవసరమైనప్పుడు ప్రతిక్రియ మొదటిది అయితే మన ప్రమేయం లేకుండానే మనల్ని చుట్టుముట్టి సతాయించేదే రెండవది నీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అనవసరం ఎదుటివారి మాటలు పట్టించుకుని బాధపడుతూ మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు నీకు తోచిన మంచి ఏదో చేసుకుంటూ నువ్వేమిటో నీకు మాత్రమే తెలుసు ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవలసిన అవసరం లేదు నీ జీవితం నీకు తృప్తినిస్తే చాలు ఒకరిని బాధ పెట్టకుండా నీవు సంతోషంగా ఉండేలా బ్రతకగలిగితే నువ్వే గొప్పోడివి లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం ఒకటి అడిగితే వెయ్యి చెప్తారు అన్నింటికంటే కష్టమైన పని సహాయం చేయడం వెయ్యి మందిని అడిగితే ఒక్కరు మాత్రమే చేస్తారు నీ జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు ఎందుకంటే సూర్యచంద్రులిద్దరూ వెలుగుని ఇచ్చేవారే కానీ ఎవరు గొప్ప అంటే మనం చెప్పలేము ఎవరి టైంలో వాళ్ళే గొప్ప మనం కూడా అంతే దేనికైనా టైం రావాలి పశువు రంగు ఏదైనా పాలు రంగు తెలిపే ఉవ్వు రంగు ఏదైనా పూజ పరమార్థం ఒక్కటే ఆరాధించే రూపం ఏదైనా భగవంతుడు మాత్రం ఒక్కడే మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు తిరిగి గిట్టేటప్పుడు ఏమీ తీసుకుని పోలేడు వాడి సంపాదించిన ధనం ఎక్కడికి పోతున్నదో వాడి ఎక్కడికి పోతున్నాడో వాడికే తెలియదు ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు ఒకసారి అవి చేయిజారిన తర్వాత అర్థమైన ఏమి చేయలేం అది కాలమైన స్నేహితులైనా బంధువులైనా చివరికి వస్తువులైనా పూల మొక్కలను ఎంత సుకుమారంగా పెంచుకుంటామో బంధాలను కూడా అంత సున్నితంగా చూసుకోవాలి ఏమాత్రం పోషణలో లోపము కలిగినా ఆ పూల మొక్కల ప్రేమలు కూడా మూడుబారిపోతాయి ఆ తరువాత ఎండిన మొక్కలు ఎద గాయాలైన హృదయాలే మిగులుతాయి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్